అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక డొనాల్డ్ ట్రంప్ చేసిన విన్యాసాలు అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బైడెన్ మోసం చేసి గెలిచారని, నైతిక విజయం తనదేనంటూ వాదించారు. అక్కడితో ఆగకుండా కోర్టుల్లో దావాలు వేసి చీవాట్లు తిన్నారు. ఈ వ్యవహారంలోనే ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను సీజ్ చేయాలని రక్షణ శాఖను ఆదేశించారట. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్డరును నేషనల్ ఆర్కైవ్ సీజ్ చేసింది. డిసెంబర్ 16, 2020 రోజున అధ్యక్షుడి నుంచి ఆదేశాలు జారీ అయినట్లు వెల్లడైంది. ఓటింగ్ మెషీన్లను సీజ్ చేసేందుకు ప్రత్యేక కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ పై మాత్రం ట్రంప్ సంతకం లేనట్లుగా తెలుస్తోంది. జనవరి 6 నాటి ఘటనకు సంబంధించి 9 మంది సభ్యులున్న ప్రతినిధుల సభ కమిటీ చేపట్టిన విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో ఆయన వ్యక్తిగత చర్యలు, ట్రంప్ సహాయకులు, రాజకీయ సలహాదారుల పాత్ర ఉందని అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ న్యాయవాదులు చేస్తున్న విజ్ఞప్తిని కోర్టులు తిరస్కరిస్తున్నాయి. ఇప్పటికే యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్, యుఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్ ను ఆశ్రయించగా అన్ని చోట్ల నిరాశే ఎదురవుతోంది. ఆ దాడి గురించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో హౌజ్ కమిటీకి వచ్చిన 750 లేఖల్లో ఓటింగ్ మెషీన్లను సీజ్ చేయాలన్న లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బ్యాలెట్ల సీజ్ గురించి రక్షణ శాఖ మంత్రికి ట్రంప్ లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మెషీన్లు, ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ డేటా, రికార్డుల అన్నింటినీ భద్రపరచాలని ట్రంప్ తన 3 పేజీల డ్రాఫ్ట్ ఆర్డర్లో ఆదేశించారు. మరి ఈ వ్యవహారంపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.